టీడీపీలో చేరే ప్రసక్తే లేదు. నాడు గుంటూరు జిల్లాలో ఆ నాయకుడికి ఎంతో ఫేమ్ ఉండేది. మాజీ మంత్రిగా గుంటూరు జిల్లాలో ఆయనకంటూ ఓ ఫాలోయింగ్ ఉండేది. గుంటూరు వెస్ట్ నుంచి పెదకూరపాడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే రెండు రాష్ట్రాలుగా తెలుగు రాష్ట్రాలు విడిపోవడం కాంగ్రెస్ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఏపీలో కాంగ్రెస్ ఇప్పట్లో గట్టెక్కే పరిస్థితి లేదు అని గమనించిన కాంగ్రెస్ నాయకులు ఎవరికి వారు పార్టీలు మారి రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. మరీ ముఖ్యంగా చాలామంది తెలుగుదేశం వైసీపీ పంచన చేరారు. ఇక గత ఎన్నికల సమయంలో మోదీ పవన్ను పక్కన పెట్టుకుని పొత్తు అనే పేరుతో తెలుగుదేశం అధికారం చేపట్టింది. ఇక ఫిరాయింపులతో కొత్త రాజకీయ ఒరవడిని సృష్టిస్తున్నారు తెలుగుదేశం అధినేత సీఎం చంద్రబాబు. తాజాగా మనం చర్చించుకునే నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ. ఆయన ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. బీజేపీ తరఫున జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. మరీ ముఖ్యంగా ఆయన్ని గుంటూరు నుంచి తెలుగుదేశంలోకి చేర్చుకుని వైసీపీని గుంటూరు జిల్లాలో మరింత ఇబ్బంది పెట్టాలనేది చంద్రబాబు ఆలోచన. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా ఆయన తెలియజేశారు, నన్ను చంపడానికి ప్రయత్నించారని చంద్రబాబుపై నేరుగా కామెంట్లు చేశారు కన్నా. అక్కడ విజయవాడలో రంగా ఉండకూడదు, ఇటు గుంటూరులో నేను ఉండకూడదు అని చంద్రబాబు ఎత్తుగడని తెలియజేశారు. కాంగ్రెస్లో తమ రాజకీయాన్ని చంద్రబాబు తట్టుకోలేక ఇటువంటి ఎత్తులు వేశారని ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. అయితే గతం ఎందుకు ఇప్పుడు మీరు పార్టీలోకి రావాలి అని తెలుగుదేశం నుంచి అనేక పిలుపులు వస్తున్నాయట కన్నాకు. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి వచ్చే మంత్రివర్గంలోకి ఆయన తీసుకుంటామా అనే ఆఫర్లు కూడా వస్తున్నాయట. అయితే తాజాగా ఆయన సన్నిహితులకు పార్టీ నాయకులకు తెలుగుదేశంలో చేరే ప్రసక్తి లేదు అని క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. మరోసారి ఇటువంటి ప్రపోజల్స్ తీసుకురావద్దని బీజేపీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ క్లారిటీ ఇచ్చారట. మొత్తానికి కాపులను దగ్గర చేసుకునేందుకు చంద్రబాబు అనేక యుక్తులు పన్నుతున్నారు. అందులో ఇది కూడా ఓ భాగమే అని అంటున్నారు నాయకులు.